ఈ ప్రపంచంలో జీవించడానికి ఉత్కృష్టమైన మార్గమేది అని ఒక శిష్యుడు శ్రీరామకృష్ణ పరమహంసను అడిగితే దానికి పరమహంస ఇలా జవాబిచ్చారు. నీ విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించు. నీ మనసును మాత్రం ఆ పరమాత్మునిపై నిలకడగా ఉంచి సాధన చెయ్యి. నీ భార్యాబిడ్డలతో జీవనం సాగించు. వాళ్ళు నీకెంతో ప్రియాతిప్రియమైన వాళ్ళగానే వ్యవహరించు. నీ అంతరంగంలో మాత్రం వాళ్ళు నీకేమీ కానట్టు భావించు. ఒక ధనికుడి ఇంట్లో పని మనిషి అన్ని పనుల్ని అంకితభావంతో చేస్తుంది. ఆమె దృష్టి మాత్రం తన ఇంటిపైనే ఉంటుంది. తన యజమాని పిల్లలకు అన్ని సేవలు చేస్తుంది. తన కన్నబిడ్డలకన్న మమకారంతో వారిని సాకుతుంది. నా బాబువి కదూ, నా తల్లివి కదూ అని వాళ్ళను ప్రేమగా పిలుస్తూ తన చేత్తో ప్రేమారా తినిపిస్తుంది. కానీ ఆమెకు తెలుసు, ఆ పిల్లలెవరూ తన వాళ్ళు కాదని. తాబేలు నీళ్లలో ఇరుకుంటూ పోతున్నా దాని మనసంతా గట్టుమీదే, తాను భద్రంగా అక్కడ దాచుకున్న గుడ్ల మీదే ఉంటుంది. అలాగే నీ ప్రాపాంచిక కర్మలన్నీ నిర్విఘ్నంగా సాగని నీ మనసును మాత్రం ఆ పరమాత్ముడిపైనే లగ్నం చెయ్యి. బాల్యంలోనే దైవారాధన అనే సదాచారం నీకు అలవడకపోతే సంపదలు సౌకర్యాలు సుఖాలు పోగేసుకునే వ్యామోహంలో పడి ఆ పరాత్పరుణ్ణి పూర్తిగా మర్చిపోయే ప్రమాదం ఉంది. సర్వసమర్థుడనన్న అహంకారం, ఆశించనివి అందట్లేదన్న దుఃఖం, అంతుపట్టని అసంతృప్తి నిన్ను పూర్తిగా ఆక్రమించుకొని అశాంతి పాలు చేసే విపత్తు పొంచి ఉంటుంది. ప్రాపంచిక వస్తువులన్నీ పోగేసుకుంటున్నా కొద్దీ వాటి మీద నీ యావ ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది. పనసపండును కోసే ముందు అరచేతులకు నూనె రాసుకోవాలి, లేకపోతే దాని పాలు బంకలా వేళ్లను పట్టుకొని వదలదు. అలాగే ముందు దైవప్రేమ అనే నూనెను అందిపుచ్చుకో. ఆ తర్వాతనే ప్రాపంచిక ధర్మాలను చేతపట్టు. దైవానుగ్రహం లభించడానికి నీకంటూ ప్రత్యేకంగా కొంత ఏకాంత సమయం కావాలి. పాల నుంచి వెన్న దొరకదు, ముందు పాలు కాచి పెరుగు తోడు పెట్టుకోవాలి. తొందరపడి దాన్ని కుదిపితే పెరుగు తోడు కాదు, పాలుగానే ఉండిపోతుంది. చిక్కటి పెరుగును చిలక కొట్టిన తర్వాతే వెన్న లభిస్తుంది. ప్రపంచం నీళ్లలాంటిది, మనస్సు పాలలాంటిది. పాలను నీళ్లల్లో పోస్తే అదంతా కలిసి ఏకమవుతుంది. వెన్నని నీళ్లల్లో పోస్తే అది పైకి తేలుతుంది. అలాగే ఆధ్యాత్మిక శిక్షణకు ఏకాంత సాధన కావాలి. జ్ఞానమనే వెన్నను చిలికి తెచ్చుకోవాలి. ఒకసారి అది లభించక ప్రపంచమనే నీటిలో ఉంచినా అది కలవదు. ఈ స్థితికి చేరుకోగలదే ఉత్కృష్ట మార్గం. జై హింద్.